నీవంత ధర్మపద సంచారివి, నేనంత అధర్మపదేశకుడనా? కాంతారాంతర నివాసులకు యోగేంద్రుల కన్నా మహావిరాగి వలె కనబడుతున్నాడవే, అంత రాజ్యభోగ పరాన్ముఖుండవే అయినచు రాజసూయాది మహధ్వరములను చేసి రాజసంఘముల వధిపరేలా తత్వరాజ్యమును కైకొననేలా. ఆ మాటలకేమి కాని నేను ఒక అంశము చెప్పేదను వినము. ధర్మ విపరీతము కాకుండా వినేదా? ధర్మం అనగానెట్టిది? శాస్త్ర దూష్యము లోక విరుద్ధము దానిది ధర్మము. లోకాధర్మకు ధర్మములకు సంబంధం లేదే. అట్లైనా నా మనసులకు ఇష్టం అనొచ్చు వినేదా? ఏ నీకు ఇష్టము కానిది ధర్మము కాదా ఏమి? అవునా కానీ ఇవి దొరకనేలా. మీరు చెప్పదలచడానికి చెప్పము. అర్జున నీవును నేనును ప్రాణమిత్రులము బంధువులము కదా. ఆ మాట ఎంత అబద్ధం ఏమన్నది దేవా? ఇది మిక్కిలి బావమరుదులము కదా. అవును కదా. అట్టియడా నాకు అపకారం వచ్చిన దురాచారుడు నీకు నువ్వు అపకారం చేసినట్లు కాదా? అఖిల లోకములలో నాకు పరాభవ సంఘటన ఎడల అది నీకు సంప్రాప్తమైనట్లు కాదా? సమస్త విషయమందు నేనేమో నీ కార్యములు నావిగా భావించుతుండా నీ విట్లు చేయవచ్చునా? అర్జున నేను వధించుతున్న వారికి నీవు శరణ సంగవచ్చునా? మన ఉభయలము ఆ దురాత్మని దండహత్తని పాలికంపవలను రమ్ము పోదము. నీ వారంతిచ్చినదంతయు నిజమే నిజమే, కానీ అధర్మం వల్ల నేను భయపడుతున్నాడు. అధర్మం అని భయపడుచుంటివా? నీ కట్టి భయం వలదు బాధ. నేను నీకు వదో చేస్తున్నాను. గురుదనం బుల ఆనర్తిచ్చినప్పుడు కొండికి వాడు ధర్మమని అధర్మమని విచారింపక ఏ పని అయినా చేయంతగు. తల్లి భార్గవ రాముడు పితృడు యోగమున తల్లి తల గండ కొట్టడం త్రెవ్వనేసి దీర్ఘతముని తనయుల మాతృశాస్త్రమున తండ్రిని జలమున పారంతరాశిని కావల ధర్మ సూక్ష్మ నరసి వర్తింపు. దేవా అధర్మ నిరతను ఉదాహరణముగా కొననేలా అన్న మాటను దప్పుటను చిదంబని గదా దశరథే చుడు కాల ధర్మములు నిత్య సుంద్ర సభ నియతుడముటను గదా మనహరిశ్చంద్రుడు మాల బలి నేనెంత చెప్పినా నువ్వు మూర్ఖత విడవకున్నావు. మన పూర్వ వృత్తాంతం పెరిగించదని ఎంచుక విదము. బదరికా వనమున అత్యంత నిష్టాకరిష్ఠులై నరనారాయణుడు ఇరువురు తపపరతంత్రులై ఉందురు. అందు నరాంశమున నీవును నారాయణాంశమున నేనును సకల సర్వసహ భారమదనార్థంబు పాండవ యాదవ వంశములందు క్రమంబుగా ఉదయించి తిని నా వాక్యముల యథార్థము నెరుంగకొనిత వేరి అదిగో అటు వీక్షింపు. Thank you.
మనోవికారము చెందకున్నాడే ఇక ఇతని ఎడ ఇంచుక కాటిని వహించి చూచిన అర్జున దేవ ఎన్ని విధములా చెప్పగలయ్యనో అన్ని విధములా చెప్పి సూచితిని కాని నీ మనము మాత్రము వివేకమునందదు అసలు నీ మనో నిశ్చయం ఎద్దుగా చెప్పుము మాధవ గయుడు నిరపరాధుండకుడు చేన అబచ్చడు పురుషుడా
నేను నిరపరాధుడా అట్లనే లోపం నాయదియా ఇంత దురాచరణమని మున్నెరుగక బలరామాది ఎదుపొంగములతో కలగించి నా చెల్లెలకు సుభద్రను నీకిచ్చి వివాహము చేసితినే మూర్ఖుడా గొప్ప పని చేసింది భయ్యా నీ చెల్లెలు నాకేలా సంగతి మరొక మహారాజు కుమార్తెను పింపలేకపోయితేవా ఇంత మాత్రం గొల్లకని దొరకకపోయినాడు అట్లా నేను ఇట్లా బ్రహ్మచారి चेन्ननाथ नुंडियु नेनु चेन्ननाथ।